ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా దళిత సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై దళిత సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏలూరుపాడులో 4 రోజుల క్రితం అంబేద్కర్ ఫ్లెక్సీలను తొలగించడం దళితులను అవమానకరంగా తిట్టిన రఘురామకృష్ణంరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో త్రిబుల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఉండి ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేలా కాకుండా వీధి రౌడీలాగా బజారు వెదవల్లాగా బాబాసాహెబ్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన మహానుభావుడని కూడా కనీస జ్ఞానం లేకుండా ఆ ఫ్లెక్సీని చింపడం జరిగింది. మరి అది ఒక ఎమ్మెల్యేకి తగిన చర్యైనా అందరూ తెలుసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నీకు ఏదైనా అభ్యంతరంగా ఉంటే దాన్ని నువ్వు ఎమ్మెల్యేగా ఏం చేయాలి పెద్దలకి తెలియజేసి, అయ్యా మాకు ఈ ఫ్లెక్సీ వల్ల మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఆ ఫ్లెక్సీని మీరు వేరే దగ్గర పెట్టుకోండి చెప్పి రిక్వెస్ట్ చేయాలి తప్ప, నువ్వే ఒక వీధి యాదోలాగా వీధి రౌడీలాగా గబగబా దాన్ని చింపేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితుల యొక్క మనోభావాలన్నీ దెబ్బతినేలాగా నువ్వు వీధి రౌడీ కంటే దారుణంగా అక్కడ యాక్ట్ చేసి నువ్వేదో నేను అది పీకగానే నేను మగోండి అయిపోయానని చేస్తున్నటువంటి ఈ రఘురామకృష్ణంరాజును వెంటనే ముందుగా ఎస్సీ ఎస్టీ కేసు అతని మీద ఫైల్ చేయాలని చెప్పి కోరుతున్నాము. తర్వాత ఆయన మతాలను రెచ్చగొట్టడం జరుగుతుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ల గురించి చెప్పడానికి వీడెవడండి? అవన్నీ కలెక్టర్లు, కోర్టులు, సమాజం వీళ్ళు.